హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నందమూరి కళ్యాణం నటించిన 118 బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని డీసెంట్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి తర్వాత టాలీవుడ్ లో విడుదలైన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి, 118 మాత్రమే విజయాన్ని అందుకుంది. 118 ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ కు తగిన విధంగా సినిమా ఉండడంతో పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది. ఈ చిత్రానికి పోటీగా అజిత్ మూవీ విశ్వాసం, మరికొన్ని చిన్న బడ్జెట్ చిత్రాలు వచ్చినప్పటికీ 118 థియేట్రికల్ రన్ మీద ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసి విడుదల చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో గుడ్ నెంబర్ ఆఫ్ థియేటర్లు దక్కాయి. దీంతో ఈ చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. పాజిటివ్ టాక్ రావడంతో ఫస్ట్ వీకెండ్ మంచి వసూళ్లు సాధించింది. ఆ వెంటనే శివరాత్రి హాలిడే కలిసి రావడంతో ఆదివారం తర్వాత కూడా మంచి బిజినెస్ జరిగింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి వారం ప్రపంచవ్యాప్తంగా 13.5 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇందులో దాదాపు 7.50 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైనట్లు తెలుస్తోంది. సినిమాను ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి 6.90 కోట్లకు అమ్మారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడంతో ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లారు. ఈ వారం తెలుగు సినిమాలు ఏవీ విడుదల కావడం లేదు. హాలీవుడ్ మూవీ కెప్టెన్ మార్వెల్, సర్వం తాళయం అనే డబ్బింగ్ చిత్రం మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. ఇదే 118 చిత్రానికి కలిసి వచ్చే అంశంగా ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నందమూరి కళ్యాణరామ్, నివేత థామస్, శాలిని పాండే హీరో హీరోయిన్లుగా నటించిన స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ 118 ద్వారా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ ఎన్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.